ఆరు గ్యారంటీలని అబద్దాల హామీ ఇచ్చిన కాంగ్రెస్ ను ఓడించాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రామ మందిరంతో ఓట్లు అడగడం తప్ప బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తిలో రోడ్ షోలో పాల్గొన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలంటే బీఆర్ఎస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. స్కూటీలు లేవు గాని కాంగ్రెస్ వాళ్ళ లూటీ మాత్రం చాలు అయింది. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా యథావిధిగా అరిచేతుల వైకుంఠం చూపెట్టి మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక కోడమల్లన్న, రేవంత్ రెడ్డి కూడా మళ్ళా కదే కథ మొదలు పెట్టింది. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు, ఐదు గ్యారంటీలు అమలు చేసిన బొంకుడే కాకుండా కొత్త మంత్రం మొదలు పెట్టిండు. నేను లంకె మిందలు ఉంటాయనుకొని వచ్చిన ఇక్కడ ఖాళీ కుండలున్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్కొక్క మాట ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇట్లాంటి వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రి అని, నా కొడకల్లారా పేగులు పేగులు కట్ చేస్తా, మెడలేసుకుంటా మెడలు చుట్టుకుంటా మాట్లాడుతుంది. మీరు ఎవరితో కొట్లాడే అవసరం లేదు, ఎవరితో పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు, ఎవరితో లొలి పెట్టుకునే అక్కర్లేదు. మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక్కటి, నాగర్ కర్నూలుతో పాటు మాకు ఒక 10-12 ఎంపీ సీట్లు గెలిపించి ఇండ్రి 6 నెలల్లో తిరిగి కేసీఆర్ మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. రెండు పార్టీలు కొట్లాడుతున్నాయి మనతో, ఒకటేమో ఛోటాబాయ్ కాంగ్రెస్, ఇంకోటేమో బడాబాయ్ ఎవడు నమో 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 అంటే ఎరికేనా ఏందో, ఏంటి నమో అంటే, నమో అంటే నమ్మించి మోసం చేసేటోడు లంగా, పచ్చి లంగా. ఏమేం నరికినప్పుడు 2014లో, భయో భయో మిత్రో ఆప్ సభీ లోగ్ ధన్ ధన్ ఖాతా ఖోలో మై ధన్ ధన్ 15 లాఖ్ డాల్తా అన్నాడా, పడ్డాయా 15 లాఖ్? మరి ఆయన సిగ్గు లేకుండా గుద్దుదామా, మళ్ళా బీజేపీ గుద్దుదామా, అయ్యో ఆచారి అయ్యో ఈచారి అనేద్దామా, మళ్ళా జరగట్లాంటి పది తప్పులు చేయకూడదు. మళ్ళా ఆఖరికి మన మహబూబ్ నగర్ జిల్లాకు రావాల్సిన కృష్ణా జలాల్లో వాటా కూడా తెలిసలేదు, వాటా కూడా తెలిసలేదు. ప్రధానమంత్రి 10 ఏళ్లలో ఒక ఉత్తరం కూడా రాయలే, కృష్ణా జలాలలో తెలంగాణ న్యాయమైన వాటా గిది అని ఒక ఉత్తరం కూడా రాయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యవయ్యా అని బతిమలాడినాం, ఇయ్యలే. అయినా సిగ్గు లేకుండా ఇయ్యాల బీజేపీ.